ముందుగా అందరికీ నమస్కారం. శివ గారికి ఐ షుడ్ అండ్ ఐ మస్ట్ కాంప్లిమెంట్ హిమ్ ఫర్ ద కైండ్ ఆఫ్ మూవీస్ హీ మేక్స్ బికాస్ ఐ థింక్ ఇట్స్ వెరీ రేర్ ఈ రోజుల్లో ప్రస్తుతం ఉండే ఈ కమర్షియల్ సినిమాలు, అందులో సక్సెస్ఏ ముఖ్యం అనుకునే రోజుల్లో సందేశాన్ని కూడా కమర్షియల్ ఎలిమెంట్స్తో జోడించి సినిమా తీయగలగడం అనే ఒక సాహసం చేస్తున్నందుకు, ఆ ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నందుకు, మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు కొనసాగిస్తున్నందుకు హృదయపూర్వకంగా మీకు శుభాకాంక్షలు. అందులో ముఖ్యంగా రాజకీయాలంటే సమాజంలో అంత మంచి అభిప్రాయం లేదు, అందుకని నాకు తెలుసు మీకు తెలుసు. ఇప్పుడు కూర్చున్న వాళ్ళలో కూడా నాకు తెలుసు 90% మందికి ఇక్కడ అంత మంచి అభిప్రాయం లేదు నేనంటే. అయినప్పటికీ చాలా ధైర్యంగా, చాలా బోల్డ్గా, చాలా ముఖ్యమైన కొన్ని అంశాలను స్పృశిస్తూ సినిమా తీసినందుకు ముందుగా శుభాకాంక్షలు. అది అద్భుతమైన విజయాన్ని సాధించినందుకు మీ ఇద్దరికి కూడా, దానయ్య గారికి కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. మహేష్, యూనో వాట్ డు వి సే అబౌట్ హిమ్? హీ ఈజ్ యూనో ఇన్స్పిరేషన్ to many you know not just youngsters but to many people across the state, across possibly the country as well, because you know he's somebody who's always been absolutely, while he's a superstar absolutely in his own right from his early childhood, I think he's so grounded, so rooted, and so real. It's unbelievable. So Mahesh, my congratulations on staying so real, honestly, because superstardom and all this success, I'm so delighted that in spite of all this you've stayed so grounded and rooted, and I'm delighted that you had a blockbuster with this movie, and I hope it just goes on to break many records. Telugu lo ani cheppi nenu mottham english lo maartunna kada, so variki shubhakankshalu. Ee cinema digvijayanga idvarakante 100 rojulu 200 rojulu ani cheppedi ippudantha 100 kotlu 200 kotlu lekkale unnai kabatti mari enni kotlu naaku teliyadu, but చాలా పెద్ద విజయం సాధించాలని, ఈ విజయం కొనసాగాలని, మీరు ఇట్లాగే ఉండాలని, అంటే ఫిజికల్గా మెంటల్గా కూడా ఇట్లాగే ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ ముందుగా నన్ను పిలిచినందుకు, ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే ఈ సినిమాలో 2-3 అంశాలు చాలా బాగా నచ్చినాయి. ఒకటి, కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ సహజంగా తీసుకోవాలి, ఎందుకంటే డ్రామాటిక్ ఎఫెక్ట్ కోసం కొన్ని చెప్పాలనుకున్నప్పుడు క్లుప్తంగా ఉండే 2-2.5 గంటల్లో సినిమాలో ఒకవైపు సందేశం, ఇంకోవైపు సక్సెస్, రెండు కావాలి అంటే కొంత డ్రామాటిక్ ఎఫెక్ట్ కోసం సినిమాటిక్ లిబర్టీస్ తీసుకోవాలి, తీసుకున్నారు. కానీ బాగా నచ్చిన అంశం ఏంటంటే, ఒకటి అకౌంటబిలిటీ, జవాబుదారితనం. ఏ నాయకుడిని, ఏ ప్రజాప్రతినిధిని అయితే మనం ఒక 5 ఏళ్ల కోసం ఎన్నుకుంటాం, ఒక ముఖ్యమైన పదవిలో కూర్చోబెడతాం, ప్రజల ఆస్తికి ఒక ధర్మకర్తగా అక్కడ ఉండండి, పనిచేయండి, జవాబుదారితనంతో అని చెప్తాము, ఆ జవాబుదారితనం విషయంలో లెక్కలేనితనంగా వ్యవహారం చేస్తున్న వ్యవస్థని గాడిన పెట్టేందుకు ఒక ప్రయత్నం ఏదైతే ఇందులో ముఖ్యమంత్రిగా భరత్ చేస్తాడో దాన్ని చాలా చక్కగా అనుకుంటే చేయవచ్చు అనే ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు. అది చాలా బాగుంది.